రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణ వాళ్ళు తెలుగు ప్రజలారా నా మిత్రులారా మీరు కూడా నా వల్లే అప్సెట్ అయి ఉన్నారా ఏంటి ఈ డ్రామాలు ఆంధ్ర రాష్ట్రం ఏమవుతుంది ఒకరినొకరు తిట్టుకోవడం ఒకరినొకరు కొట్టుకోవడం ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం ఇప్పుడు నేను ఒక టీవీ ఛానల్లో డిబేట్ చూస్తుంటే ఎంత ఘోరం ఆ యాంకర్ అంటాడు చిట్టికెయ్యండి సార్ మీరు చిటికేస్తారా చిట్టికేస్తే మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసేస్తాం మేమని ఒక టీడీపీ స్పోక్స్ పర్సన్ అంటాడు అంబటి రాంబాబు అనుకుంటాను వైఎస్ అరే వెయ్యరా వెయ్యండ్రా చూస్తాం ఇరవై నాలుగు గంటల్లో మేమేం చేస్తామని ఆయన రెస్పాన్స్ ఏంటి ఎమ్మెల్యేలా వీళ్ళు మంత్రులా వీళ్ళు ముఖ్యమంత్రుల ఏంటి రాష్ట్రంలో తిండి లేక బట్టలేక చదువు లేక వైద్యం లేక కరోనా వచ్చి కోకొల మంది రాష్ట్రాల్లో దేశంలో చనిపోతే నిరుద్యోగ సమస్య నూటికి డెబ్భై ఎనభై పర్సెంట్ అయిపోయింది అద్దెలు కట్టలేక ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి రైతులేంటి మహిళలేంటి అసలు బయటకు రాలేని పరిస్థితుల్లో ఉంటుంటే ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో వచ్చాడు ఇంకా తెలంగాణలో అయితే ఇంకా మరీ అద్వానంగా ఉంది రోజు ఫైట్లు అరెస్ట్లు తిట్లే బీజేపీ నాయకుడు మీరు చూశారు కదా ఒకడు బండి సంజయ్ బైబిల్ పార్టీ అన్నాడు ఇంకొక ఆయన కాంగ్రెస్ ఆయన ఇంకా రోజు ఈ సీఎం కేసీఆర్ కేటీఆర్లు తిట్టడమే ఈ సీఎం వంశం అయితే వీళ్ళేమో రోజు అందరినీ తిట్టడం అరెస్ట్లు చేయించడం తెలంగాణలో టోటల్ కొలాబ్స్ అయిపోయింది పరిస్థితి హైదరాబాద్ ప్రపంచంలో అతి ఉన్నత స్థానంగా ముప్పై సంవత్సరాలు కష్టపడి బిలియనేర్లని బిల్ క్లింటర్ని బిల్ గేట్స్ని వందల మంది సీఈఓలు నేను తీసుకొచ్చా మీరు అలిసిపోయారు తెలంగాణ ప్రజలందరూ అలిసిపోయారు అలసిపోయారు అందుకనే ఒక్కొక్కరు మూడు నాలుగు పార్టీలు మారుతున్నాడు ఒక మత్తుపల్లి మొన్నటి వరకు టీడీపీ ఇప్పుడేమో ఒక తర్వాత కాంగ్రెస్ తర్వాత బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ ఎన్ని పార్టీలు మారినా మత్తుపల్లి గారు ఒక్కరు మీ కుటుంబంలోనే మీకు ఓట్లేయరు బడుగు బలహీన వర్గాల ఏకైక ప్రజాశాంతి పార్టీ వస్తుంది వచ్చింది రేపే 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 శనివారం ఉదయం పది గంటల నుండి ఐఏఎస్లు ఐపిఎస్లు రిటైర్డు ప్రజెంట్ లీడర్సు యూత్ జాయిన్ అయిపోతున్నారు ప్రజాశాంతి పార్టీలో నేను వస్తున్నా రేపు పదకొండు నుండి పదకొండున్నర వరకు మీడియా మిత్రులందరూ దయచేసి లైవ్ ఇవ్వండి మంచిని ప్రమోట్ చేయండి అభివృద్ధి చేద్దాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అప్పులు తీర్చాం దేశాన్ని కాపాడుకుందాం లేదంటే అరే కేఏ పాల్ చెప్పారా ఇలాగే అయిందని మరలా ముప్పై సంవత్సరాల నుంచి చెప్పినదంతా జరుగుతుంది ఈ డ్యాన్సర్ల ద్వారా ఈ పొలిటీషియన్ల ద్వారా ఈ కుటుంబ కుల గుర్తించుకోండి కుటుంబ కుల కరప్ట్ కుట్ట రాజకీయ నాయకుల ద్వారా జరిగేది మేలు మేలుండదు దోచుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల కోట్లు చంద్రబాబు దోచుకున్నాడు చంద్రబాబు గారు ఆయన ఆరు లక్షల కోట్లు దోచుకున్నాడు ఒకరినొకరు దోచు ఇంకా ఉంటే మేము దోచుకుందామని కొత్త కొత్త పిల్ల పిల్ల పార్టీలు ఎవరైనా అప్పులు తీర్చగలరా అభివృద్ధి చేయగలరా నేను తప్ప నాతో చేయలు కలపండి మోదీ గారే దివాలా తీసేశారు దేశాన్ని అప్పులు చేసేశారు ఏడు సంవత్సరాలు ఆయన చేసిన అప్పు ఇండియాలో డెబ్బై సంవత్సరాల్లో ఎవరు చేయలే మాట్లాడొద్దు ఇంకా పని చేద్దాం రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్తో మీరు జాయిన్ అవ్వండి ఐఆర్ఎస్లతో జాయిన్ అవ్వండి ప్రొఫెసర్స్ డాక్టర్స్ జాయిన్ అవ్వండి యూత్ ముఖ్యంగా మహిళలు యూత్ నిరుద్యోగులు ఇంకా పిచ్చోళ్ళగా ఈ పార్టీ వెనక ఆ పార్టీ వెనక తిరక్కండి కమ్మాస్ రెడ్డీస్ కాపుస్ బీసీస్ ఎస్సీ ఎస్టీ మనం అందరం క్రిస్టియన్ ముస్లిం అందరూ హిందూ స్పీచ్లో ఒకరం అవుదాం రాష్ట్రాన్ని దేశాన్ని ప్రేమించిన వారు అభివృద్ధి కావాలన్నవారు రేపు హైదరాబాద్ ఆఫీస్కి రండి పది గంటలకే మా కోర్ కమిటీని కలవండి డిస్టిక్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ మండల విలేజ్ బూత్ పార్టీ బూత్ వరకు కమిటీలు వేద్దాం పార్టీని బలపేతం చేయండి నేను త్వరలో వస్తున్నాను ఇంకా చాలు స్వస్తి చెప్దాం ప్రతి ఒక్కరు బయటకు రండి నిద్రాహారాలు మానుకొని రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడుకుందాం ఏంటి ఇప్పుడు చూడండి ఆంధ్రాలో రెండు పార్టీలను ఒకరినొకరు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మా మీద దాడులు చేశారు ఇప్పుడు మేము దాడులు చేస్తాం ఆయన మమ్మల్ని తిట్టారు ఇప్పుడు మేము తిడతాం వాళ్ళు మమ్మల్ని కొట్టారు మేము కొడతాం ఇదే డిబేట్లో చూడడం జరుగుతుంది ఎందుకు ఇది తప్ప మంచి లేదు మీడియాలో మంచి ఉంటే మంచి వాళ్ళు కూడా చూపిస్తారు మనల్ని చూపిస్తారు రేపు ప్రతి మీడియా వారు లైవ్ ఇచ్చేటట్టు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు అందరూ కలిసి రండి స్వస్తి చెప్దాం ఈ దుష్టులకి దుర్మార్గులకి ఈ నీచులకి అసహ్యులకి స్వస్తి చెప్దాం ఏంటిది ఒకడేమో ఇష్టం వచ్చినట్టు వాగుతాడు ఒక ముఖ్యమంత్రిని బోస్డి అంటాడట వాళ్ళేమో బోసిడి అన్నారని దాడులు చేయిస్తారట మడ్రలు చేయిస్తారట ఇంకా ఇంకా రాష్ట్రాలు ఒకరినొకటి చంపుకోవడమే మిగిల్చుకోవడం దోచుకోవడం ఏంటిది అలసిపోలేదా మీరు నేను అలసిపోయా మహా ఈ మంచి అమెరికాలో శాంతిగా ఉన్న నేను నిద్ర లేకుండా ఆహారం సరిగ్గా తినకుండా రాత్రి అనుక పగలనక మీ కొరకు రావడం కొరకు నేను సిద్ధపడ్డాను మీరందరూ జాయిన్ అయిపోండి గాడ్ బ్లెస్ యు